अंदर की नमस्कार वीडियो राबोये नूतन संवसम 2023 संवसम कन्या राशि वारी एट फलता राय आर्थिक परंग आरोग्य परंग सरंग उद्योग परंग ये विधा उदेक अदे विधा ग्रहाल कदलीक वाल चला रकल मारप्ल जरूत उठाई नूतन संवस 2023 कन्या राशि पै प्रभाव चूपे मुख्यमंत्री ग्रहाल एपड़ू मारतनायो अनेकदा वाट कन्या राशि पै एला प्रभाव उ शनि गुरु राहु केतु ये राशि नीचे ये राशि की मारनाई मारप वाली ए विधा कष्ट धन संपद को इबंधी लेकुंडा उंटुंदी अड्डंकुलु उंटे अवि अन्नी तोलगिपोयी अनुकूलमैन परिस्थितुलु एर्पडडानिकी ए देवुन्नी पूजिंचाली अनेदी తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ వీడియోని లైక్ ఛానల్ అయితే వెంటనే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరి ఎంకరేజింగ్ గా ఉంటుంది అదే విధంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేయండి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ ని సెలెక్ట్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ ముందుగా మీకే పంపించడం జరుగుతుంది అదే విధంగా 2023వ సంవత్సరంలో మిగతా రాశులకు ఏ విధంగా ఉంది అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చెక్ చేయండి అదే విధంగా ప్రధానంగా గ్రహ స్థితి ఏ విధంగా ఉందని చూద్దాం ముందుగా గురు యొక్క స్థితి గమనించినట్లయితే మీనంలో సంచరిస్తున్నటువంటి గురువు 22 ఏప్రిల్ 2023వ తేదీ నుంచి మేషంలోకి వస్తున్నాడు అదే విధంగా శని భగవానుని చూసినట్లయితే ఇక్కడ 8/1/2023వ తేదీ నుంచి అంటే జనవరి 8వ తేదీ నుంచి మకరంలో ఉన్నటువంటి శని భగవానుడు కుంభంలోకి మారుతున్నాడు కుంభంలో శని వక్రించి వెనక్కి మకరంలోకి వెళ్ళాడు మరలా కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు అదే విధంగా రాహు కేతు గ్రహాలను గమనించినట్లయితే రాహు 31/10/2023 నుంచి రాహు మేషం నుంచి మీనంలోకి కేతువు తుల నుంచి కన్యలోకి మారుతున్నాడు ఈ గ్రహాలన్నీ ప్రధానమైనవిగా మనం తీసుకుంటాం ఈ గ్రహాలతో పాటు ప్రతి నెల రవి గ్రహం మారుతూ ఉంటుంది ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారుతుంటాడు ప్రతి 20 నుంచి 30 రోజుల మధ్య శుక్రుడు బుధుడు మారుతూ ఉంటాడు అదే విధంగా కుజుడు ప్రతి 45 రోజులకి మారుతూ ఉంటాడు ఈ రకంగా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే రాబోయే నూతన సంవత్సరం 2023 ఫలితాలు ఎప్పుడు కూడా ఇందాక మనం తెలుసుకున్న ప్రధానమైన గ్రహాల ఆధారంగా చెప్తూ ఉంటాము ఇందులో వక్రగతి కూడా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సర ఫలితాల్లో అయితే ఈ వక్రగతి ఎప్పుడు జరుగుతుంది అంటే 4/9/2023 నుంచి గురువు వక్రించి మేషంలో ఉన్న గురువు మీనం వైపు వెనక్కి వెళ్ళడం అదే విధంగా 18/6/2023 నుంచి శని వక్రగతి ఎప్పుడు కూడా శని ఏంటంటే ఒక్కో రాశిలో కనీసం 3 సార్లు వక్రిస్తూ ఉంటాడు ఆ రకంగా శని వక్రగతి కుంభం నుంచి మళ్ళీ మకరంలోకి వస్తుంది ఈ యొక్క గ్రహస్థితులని గమనించుకుంటూ కన్యా రాశి వారికి ఈ 2023 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూసుకున్నట్లయితే గురు శని రాహు కేతువుల గ్రహాల స్థితి మార్పులు జరుగుతాయి ప్రధానమైన గ్రహం గురువుని తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ప్రస్తుతం గురువు సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది అలాగే 22/2023 వరకు ఉంటుంది 23/2023 వరకు మీనంలో ఉన్నటువంటి గురువు మేషంలోకి మారతాడు అయితే ఈ మేషంలోకి మారకముందు అంటే 22/2023 వరకు మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం వ్యాపారం చేసే వారికి ముఖ్యంగా పార్ట్నర్షిప్ మూలంగా లేదా మీ జీవిత భాగస్వామి యొక్క మూలంగా సపోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే మీ పార్ట్నర్ వల్ల మీరు కొంత ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎప్పుడైతే మీనంలో ఉన్నటువంటి గురువు మేషంలోకి మారతాడో అక్కడి నుంచి కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే ఆర్థిక పరంగా మీకు చాలా అంటే చాలా అద్భుత యోగం ఉంటుంది మీ స్నేహితుల ద్వారా లేదా మీ మంచి కోరే వారి నుండి మీకు సహకారం అందుతూనే ఉంటుంది అలాగే ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాల్లోకి వెళ్ళి మీరు చేసే ఉద్యోగం ద్వారా లేదా వ్యాపారం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ల ద్వారా మంచి ఆర్థిక లాభాలు పొందుతారు అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గురువు వక్రిస్తున్నాడు ఎప్పుడు వక్రిస్తాడు అని చూసుకున్నట్లయితే 4/9/2023 సంవత్సరంలో ఈ తేదీన గురువు వక్రిస్తాడు ఇలా వక్రించడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మీ నుంచి విడిపోయి వెళ్ళిపోయిన బిజినెస్ పార్ట్నర్స్ మళ్ళీ వెనక్కి వస్తారు అలాగే ఎవరైనా మీ నుంచి మనస్పర్ధల వల్ల విడిపోయిన వారు కూడా వెనక్కి వస్తారు
అలాగే వెళ్ళిపోయింది అనుకున్న సంబంధం మరలా తిరిగి రావడం కానీ మీరు చేస్తున్న వ్యాపారం మళ్ళీ మంచి లాభాల బాటలో నడుస్తూ ఉంటుంది. ఇక శని కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే 8 జనవరి 2023 నుంచి పంచమ స్థానంలో సంచరిస్తున్న శని 6వ స్థానంలోకి వెళ్తాడు. అయితే ఎప్పుడూ కూడా 6వ స్థానంలో శని సంచారం అద్భుతమైన ఫలితాలు కన్యారాశి వారికి ఇస్తాడు. ఎలాంటి అద్భుతమైన ఫలితాలు అని గమనించినట్లయితే ఇక్కడ కేతు సంచారం కూడా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో కన్యారాశి వారు జాగ్రత్తగా చూసుకుంటూ వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. శని 6లో సంచారం నిరుద్యోగులకి మంచి ఉద్యోగం ఇస్తుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతులు, మార్పులు, ఇంక్రిమెంట్స్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అయితే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 2లో కేతు ఉండి శని కోణస్థితిలో ఉన్నందువల్ల మీరు ధనం విషయంలో కాస్త జాగ్రత్త అనేది అవసరమని చెప్పుకోవచ్చు. అంటే మీరు డబ్బుని ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని పూర్తిగా తెలుసుకున్నాకే ధన సహాయం చేయాలి, లేదా మీరు అనుకోని ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అలాగే కన్యారాశి వారు బ్యాంక్ రుణాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు రుణాలు పొందుతారు, కానీ మొదటి ప్రయత్నానికే అది అందదు. 1-3 సార్లు ప్రయత్నించాకే మీరు రుణాన్ని పొందుతారు, ఎందుకంటే కేతు ఉన్నాడు కాబట్టి. అయితే శని వక్రించినప్పుడు అంటే 18వ తేదీ 6వ నెల 2023న 6వ స్థానం నుండి శని వక్రించినప్పుడు మీరు అవసరానికి తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీకు అనుకూలమైన స్థితిని ఇస్తాడు. మీరు ఎవరికైనా రుణం సహాయం చేసి ఉంటే ఆ డబ్బు కూడా తిరిగి వస్తుంది. అదేవిధంగా రాహుకేతువుల యొక్క స్థితిని చూసినట్లయితే రాహుకేతు ఇద్దరు కూడా 10వ నెల 31వ తేదీ 2023 నుంచి 2లో ఉన్న కేతు రాశిలోకి, అష్టమంలో ఉన్న రాహు సప్తమంలోకి మారుతున్నాడు. ఈ గ్రహాల మార్పు జరిగిన తర్వాత మీరు ఒక భయాన్ని పూర్తిగా వదిలేయవచ్చు. అదేంటంటే మీ జీవితంలో జరిగే ఆకస్మిక మార్పులు, అంటే ఉద్యోగం విషయంలో అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇలాంటి సంఘటనలు మీకు 1వ తేదీ 31వ తేదీ నుంచి ఇలాంటి భయాలన్నీ వదిలిపెట్టవచ్చు. అలాగే ఆర్థిక స్థితి కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే కేతు రాశిలోకి మారుతున్నాడో 2లో ధన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు మీకు రావాల్సిన డబ్బు పూర్తిగా అందుతుంది. ఆరోగ్యపరంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి 2023 సంవత్సరంలో వివాహ యోగం అనేది ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాలని మీ ఇంట జరిపిస్తారు. సంతానం లేని వారికి 2023లో శుభవార్త వింటారు. ఇక 2023లో ఒక్క ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే చాలు, మిగతా సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, ధనపరంగా అభివృద్ధి సంతానం అనేది కలుగుతుంది, విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు 2023 ఉన్నాయి. ఇక చివరిగా మీరు మీకు ఎదురయ్యే ఇబ్బందులని అధిగమించడానికి, అనుకూలమైన పరిస్థితులు మీకు ఏర్పడడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అంటే ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం మంచిది. శని కేతు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న దుర్గా ఆలయం కానీ, గణపతి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నట్లయితే నిత్యం దర్శించుకోవడం చాలా చాలా ఉత్తమం, అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇవి 2023 కన్యారాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని రాశి ఫలాలకి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి.